ఉపాధి హామీ డబ్బులు అడిగిన దివ్యాంగునిపై దాడి చేసిన సర్పంచ్ని జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం పుల్పోని పల్లెకి చెందిన కృష్ణయ్య అనే దివ్యాంగుడు ఉపాధి హామీ పనికి సంబంధించిన కూలీ డబ్బులు రాలేదని సర్పంచ్ శ్రీనివాసులను నిలదీశాడు మాటామాటా పెరిగి ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది దీంతో ఆగ్రహానికి గురైన సర్పంచ్ కృష్ణయ్యపై దాడికి దిగాడు బూతులు తిడుతూ కాలితో తన్నాడు ఈ చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి వీటిపై స్పందించిన పోలీసులు సర్పంచ్ పై మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు జిల్లా కలెక్టర్ వెంకట్రావు సైతం ఘటనను సుమోటోగా స్వీకరిస్తూ దాడికి పాల్పడ్డ సర్పంచ్ శ్రీనివాసులను సస్పెండ్ చేశారు ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేయవలసిందిగా మహబూబ్ నగర్ ఆర్డీఓ అనిల్ కుమార్ను ఆదేశించారు